మొత్తానికి గ్రూప్ 1 మరొకసారి రద్దు కనీసం గ్రూప్ 1 కాదు కదా 10వ తరగతి పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి దరిద్రమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనందరి దురదృష్టం సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటుంది ప్రభుత్వం అప్పీల్ గోతం డివిజన్ బెంచ్ కి వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలి వాళ్ళు పోయటను అని ఉంటే అప్పీల్ గోత్ర అసలు బయోమెట్రిక్ లేకుండా సంతకాలు లేకుండా ఓఎంఆర్ షీట్ల మీద ఓఎంఆర్ షీట్ మీద కనీసం డీటెయల్స్ లేవు డీటెయల్స్ లేకుండా నువ్వు గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే నేను ఆయాలనే చెప్పినా లేదా ప్రజలారా ఇది ముంగడవాడ ఎగ్జామ్ కాదు అని చెప్పినా కొంతమంది ఎగిరిరు ముంగడవాడ ఎగ్జామ్ కాదంటే చూసినావా ఎట్లా చెప్తారా ఇప్పుడు ఏమైంది మరి చెప్పురిగ నేను ముందుగానే మొత్తుకున్నా सन्नाशि प्रभुत्वं वीलू उद्योग वीलू नोटिफिकेशन केसीआर पेनलीनाडे विडाकुल मंत्रं चवुतडु इंका ये उद्योग गिदे परिस्थिति ये नोटिफिकेशन अयिना गिदे परिस्थिति ईडा टीएसपीएससी कड स्टार्ट हाईकोर्ट कड आगिपोतदि अंते लक्षल रूपायल खर्चु पेट्टि बर्रे गोर्रे एदि उंटे अदि अम्मी कोचिंग सेंटर्ल पोंट पोयि तिनी तिनकुंडा अर्धाकल्तोनि ఉద్యోగం కోసం అహోరాత్రులు కష్టపడి చదివితే ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఘనకార్యం గిదా 12 ఏళ్ల నుంచి అది నోటిఫికేషన్ లేదు 12 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదు 2011 నుండి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేకుంటే ఒక నోటిఫికేషన్ వస్తే ఓసారి ఏంటర్ కొడుకులు ఎంటనే కదా ఇప్పుడు ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ వడంగనే ఎంటనే ఉరికే కదా మీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ ఓది కుర్కే వేమలవాడ చెన్నమయ్య రమేష్ ఇంకోది కుర్కే ఇంకో ఆయన ఇంకోది కురికే మరి ఈ నోటిఫికేషన్లు రద్దైన కాడ ఉరకరా కాదు రద్దు ఎందుకైంది రద్దు వీళ్ళే కారణం కదా వీళ్ళే కారణం 100 శాతం వీళ్ళే కారణం అంటే చైర్మన్ ఎంత గాలి 50 లక్షల మంది నిరుద్యోగ సోదరులారా కన్నల ఒత్తులేసుకొని తల్లిదండ్రుల ఆశయాల కోసం మీరు చేసినటువంటి పనేదైతే ఉందో అది విఫలమైపోయింది ఇక కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అది ఇవ్వడు ఈ రాబోతున్నటువంటి 2 నెలలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిమ్మల్ని ఆర్థికంగా శారీరకంగా మానసికంగా కృంగదీసినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 2 నెలలు పని చేయిరి సాలిగా రెండు తరాలను నాశనం చేసిండు 2 నెలలు ఈ 2 నెలలు పని చేయిరి మేము ఇట్లనే ఉంటాం కూసుంటాం అంటే కూసుంటే మంచిగా మింగిపోతారు ఎనకకేలి అంతే మళ్ళా చదువుతాం మళ్ళా ఏం చదువుతావు ఈడ ఈ ముంగడ పడనీయడ కేసీఆర్ ఉన్నోళ్ళకే జీతాలు లేవు వచ్చేటే రారు నాయన అంటే నేను కుసోని ఇళ్ళకే లేవు అంటాడు ఒక్కొక్కడు గన్లే ఏంది ఇప్పుడు రద్దు కాకపోయినా రేపైనా లొల్లి పెట్టాలి ఎందుకంటే ఓఎంఆర్ షీట్ల మీద కనీసం డీటెయిల్స్ లేవు తంబు లేదు ఏం లేదు మన్ను లేదు ఎవడు పరీక్ష ఎవడు రాసిండో ఏం దిద్దుతుర్రో మళ్ళీ ఎన్ని లీకులో ఏం కథను ఇవ్వని తెలియదు 260 ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయట ఎట్లా ఎవడు చెప్తాడు దాంట్లో డీటెయిల్స్ లేకుంటే ఇష్టం వచ్చినట్టుగా ఈ పేపర్ తీసి ఇంకొక పేపర్ పెట్టొచ్చు అయిపోయా డీటెయిల్స్ ప్రింట్ ఎందుకు వేయలే పేపర్లు ఫోటోలు ఎందుకు రాలే అభ్యర్థులై తంబ్ ఇంప్రెషన్ పెట్టవా నువ్వు నీ అయ్యే జాగి రారా ఎవడన్నా వాడు చైర్మన్ తర్వాత కింద కొడాలి కదా బండకు మైక్ పెడితే ఇప్పుడు గొడగొడ ఏడుస్తారు పిల్లలు అలా ఎంత బాధ వాళ్ళది ఎంత వాళ్ళ తల్లిదండ్రులకు ఏమనుమోకం చూపిస్తారు ఎన్నిసార్లు అడకపోతారు ఇంటికాడ అవ్వాయ దగ్గర ఈ 10 ఏళ్ల నుంచి అడకపోయి కోచింగ్ లో పొంటే పోసిరి కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ అన్న సరిగా నిర్వహించకపోతివి 10th పేపర్ లీక్ అయినా ఇంటర్ లీక్ అయినా ఎంసెట్ లీక్ అయినా గ్రూప్ 1 లీకే గ్రూప్ 2 లీకే ఏఈ ఎగ్జామ్ లీకే లీక్ గాంధీ ఏమన్నుందా ఆఖరికి కాళేశ్వరం కూడా లీక్ అయినా ప్రాజెక్టు ఈ సందర్శనలు ఏం చెప్పారు ఉద్యమం అప్పుడు నువ్వు రాయొద్దురా అంటే పేపర్ ఇంపే ఆయాల తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా గొప్పోడు ఎస్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు తీసుకోరు బిడ్డ అని చెప్పి వాళ్ళు ఉద్యోగాలు వేస్తే మా తెలంగాణ వచ్చినాక తీసుకుంటామని ఇట్లా చింపురికి వచ్చే ఒకటొట్టగానే చింపురికి వచ్చాయి ఆయన ఉద్యోగాలు వచ్చినా అయిపోవు ఇవాళ బాధ లేకపోవు ఏం కోసా ఇది సివిల్స్ రాష్ట్రంలో సివిల్స్ అది ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లనో కేంద్రంలో గ్రూప్ వన్ అట్లా అటువంటి ఉద్యోగాన్ని ఇష్టం వచ్చినట్టు మీ అయ్యే జాగిరి అర చేస్తుంది ఇట్లా వాడు చైర్మన్ వాడు తర్వాత ఈ మెంబర్ వాడు కనీసం ఈ చైర్మన్ ఎవరు జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి చైర్మన్ ఉండు తప్పులు జరుగుతా ఉంటే కూడా వాడిని ఇంకా మేపుతా ఉన్నారంటే ఆ దునపోతులు మేపినట్టుగా వాడు మనిషా గాడిద ఇంకా ఏం చెప్పాలి చెప్పురిగా ఆ మెంబర్లు అట్లా ఎట్లా కొనసాగిస్తారా ఎవడు చెప్పినట్లా అంటే కేసీఆర్ కావాల్సింది ఇదే దొంగలు కేసీఆర్ కావాల్సింది ఇదే నోటిఫికేషన్లు ముంగడ పడద్దు ఎవడు అవలగాడు ఉంటే వాడిని పెట్టురి పెట్టురి నిరుద్యోగ యువకులకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ దొంగ మనకు ఉద్యోగాలు ఇయ్యడు
Yes. ఈ దోపిడీదారుడు మనకు ఉద్యోగాలు ఇయ్యడు. ఇతని ఉద్యోగం పడగొడితే తప్ప మనకు ఉద్యోగాలు రావు. అది లెక్క. ఇతని ఉద్యోగం పడగొడితే తప్ప మనకు ఉద్యోగాలు రావు. రావు. ఏమనుంటే ఈ బుజ్జగింపులు తాటికొండ రాజే బుజ్జగింపు ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి బుజ్జగింపు వీళ్ళకి బుజ్జగింపులు చేసుకుంటా నిరుద్యోగులను ఎవరు బుజ్జగించాలే వాళ్ళ కనీసం మాట్లాడలేదా ప్రభుత్వానికి పేపర్ లీక్ అయితే ఒక్కడు మాట్లాడు ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడు ఎవడు పేపర్ లీక్ అయితే ఒక్కడన్న ఒక మంత్రి అన్న మాట్లాడుతున్నాడా ఇయ్యలేడు దాకా ఈ ఆర్మూర్ పాండి చెప్తాడు ఎంసెట్ 43 సార్లు లీక్ అయింది అప్పటి అంటాడు మనకు లెక్క లేదు పత్రం లేదు ఎంసెట్ వచ్చి ఎప్పుడు వచ్చింది ఎంసెట్ 43 సార్లు లేడా ఎంత అన్యాయమా ఇది ఎంత దుర్మార్గం 50 లక్షల మంది పేద బిడ్డలు నేను ఒక ఒక అరిగోసవర్తున్నా ఒక అశోక్ నగర్ నుంచి పోతున్నా ఒక ఆయన బుక్స్ పట్టుకుండు అంగి ఇడ జినిపోయిందన్న ఇడ జినిపోయింది బుక్స్ తోని కవర్ చేసుకొని పోతుండు ఎంత కష్టం 5 రూపాయల బువ తింటారన్న వాళ్ళు 5 రూపాయల బువ తింటారు 5 రూపాయల బువ మధ్యాహ్నం తిని నైట్ లీటర్ పట్టుకుంటారు మోసంరా దగ పాపం దలుతది ఉసురు కలిగిపోతది ఈ ప్రభుత్వం ఉసురు 100% కలుగుతది చెయ్